హాయ్ హలో, వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉంటాయి. దాదాపు ఒక 20 డేస్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లం అనేది ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 వరకు గ్రీన్ చిల్లీస్, అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వామన్ తీసుకున్నాను. మీరు డైరెక్ట్గానే వేసుకోవచ్చు, నేనైతే ఇలా స్మాష్ చేసుకొని తీసుకున్నాను. వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందామండి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3/4 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ పేస్ట్ని, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఈ పేస్ట్, ఈ సాల్ట్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలండి. పచ్చివాసన రాకోకుండా ఈ పేస్ట్ని బాగా బాయిల్ చేసేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్య పిండి వేస్తున్నాను, అంటే రైస్ ఫ్లోర్. బియ్య పిండి వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1-5 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత మనము చిప్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వీటిని అంత సాఫ్ట్గా తడుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే మనము ఎంత సాఫ్ట్గా తడుపుకోవాలండి. మధ్యలో కొన్ని వాటర్ వేస్తూ మనం మామూలుగా చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఇలా కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదండి, మనం వెంటనే మనం చిప్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక ఫ్లాట్గా ఉండే పీటను తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం వీటిని రోల్ చేసేసుకోవాలండి. మామూలుగా మనం చపాతీకి ఎలా అయితే రోల్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లోనే రోల్ చేసేసుకోవాలి. ఈ చిప్స్ అనేది మందంగా ఉండకూడదండి, పలచగానే ఉండాలి. అప్పుడే మనకు చిప్స్ అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్ కానీ నైఫ్తో కానీ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలండి. ఎడ్జెస్ మొత్తం ఇలా స్క్వేర్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు 1 ఇంచ్ గ్యాప్తో ఇలా వర్టికల్ లైన్స్ వేసుకోవాలండి. మీరు పిజ్జా కట్టర్తో అయినా లైన్స్ వేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో అయినా ఈ లైన్స్ అనేది వేసుకోవచ్చు. తర్వాత ఒక హారిజంటల్ లైన్ అనేది వేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. చూసారు కదండి, ఈ మందంతో ఉండాలి మనకు, అప్పుడే మనకు చిప్స్ అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం పలచగానే ఉండాలి. మరి ఎక్కువ మందంగా ఉంటే మనకు చిప్స్ అనేది అంత క్రిస్పీగా ఉండవు. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిప్స్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్తో చిప్స్ని వాటిని వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడ చిప్స్ని వేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మైదా పిండి కాకుండా, గోధుమ పిండి కాకుండా ఇలా రైస్ ఫ్లోర్తో చిప్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయండి. వీటిని పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా లైట్ గోల్డెన్ కలర్స్ సరిపోతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకు ఈ చిప్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, బియ్య పిండితో చిప్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని దాదాపు ఒక 20 డేస్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు అలసం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.